రకరకాల చీటింగ్లు చేయటం పెద్దవాళ్ళందరినీ కూడా మోసాలు చేయటం మధ్యవర్తిగా వ్యవహరించడం వివిధ రకాల నేరాలకు సంబంధించి అలాగే మనీ లాండ్రింగ్ కేసులు ఇవన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి ఒకటా రెండా ఎన్ని అని చెప్పలేము సుమారు యాభైకి పైగా కేసులు ఈ సుకేష్ చంద్రశేఖర్ పై ఉన్నాయి ప్రస్తుతం మండలి జైల్లో ఉన్నాడు పది రోజుల క్రితం ఒక బాంబు పేల్చాడు అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక రాజకీయ బాంబు పేల్చాడు అతడు ఏపీ అనే వ్యక్తికి ఇక్కడ డె ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను ఏపీ అనే వ్యక్తిగానే అప్పటి నుంచి ఏపీ అంటే ఎవరు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది ఆ లేఖ ఆ వ్యవహారం ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది అంతేకాదు ఎవరికి డబ్బులు ఇచ్చాను ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులతో ఏ విధంగా తను చాట్ చేశాననే అనేటటువంటి వివరాలు త్వరలోనే బయట పెడతాను అని అప్పుడే బాంబు పిలిచాడు అందుకు సంబంధించి ఇప్పుడు ఒక వాట్సాప్ చాట్ పేజెస్ని రిలీజ్ చేశాడు వాట్సాప్ పే పే చాట్ని రిలీజ్ చేశాడు ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ చాట్ సారాంశం ఏంటి మొత్తం ఇందులో ఏం చెప్పాడు ఎవరెవరితో చాట్ చేసినటువంటి వివరాలు బయటపెట్టాడు అనే వివరాలు ప్రస్తుతం ఆర్టీవీ చేతిలో ఉన్నాయి ఆర్టీవీ దగ్గర ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను ఈ సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నాడు అతను తన అడ్వకేట్కి అనంత్ మాలిక్ అనే అడ్వకేట్కి ఒక లెటర్ రాశాడు హ్యాండ్ రైటింగ్లో రాశాడు దీన్ని ప్రింట్ తీసి ఎవరెవరికి పంపించాలి ఎలా ప్రెస్ రిలీజ్ చేయాలి అనేటటువంటి వివరాలను పేర్కొన్నాడు అంటే అతనికి అడ్వకేట్ని ఆథరైజ్ చేశాడనమాట సో దాంతో అడ్వకేట్ ఈ వివరాలన్నింటినీ కూడా బయట పెట్టాడు మొత్తం వివరాలన్నీ కూడా అడ్వకేట్ అనంత మాలిక్ అనంతం లీగల్ సర్వీసెస్ నుంచి ఈ వివరాలు బయట పెట్టాడు వీళ్ళు ఎవరెవరికి లేఖలు రాశారనేటటువంటి వివరాలు కూడా మీకు ముందు చెప్తున్నాను చాట్లు ఏముందని చెప్పబోయే ముందు ఆ వివరాలు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీ సిబిఐ వీళ్ళకు కూడా లెటర్లు రాశాడు ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సమయంలో నేను ఇస్తున్నటువంటి ఈ ప్రూఫ్స్ నేను రిలీజ్ చేస్తున్నటువంటి ఈ చార్ట్స్ మీ ఇన్వెస్టిగేషన్కి ఇంకా ఈజీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా సులభతరం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ విషయంలో నేను ఏ రకమైనటువంటి సహాయం చేయడానికైనా కోఆపరేట్ చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నాడు ఈ నేపథ్యంలో తను రిలీజ్ చేసినటువంటి చార్ట్ వివరాలు ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను అతను ఏ విధంగా చార్ట్ చేశాడనేటటువంటి ఈ కాపీస్ ఉన్నాయి దీన్నే అతని అడ్వకేట్ ద్వారా బయట పెట్టాడు ప్రెస్ రిలీజ్ చేశాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రిలీజ్ చేశాడు హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ రిలీజ్ చేశాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించాడు సిబిఐకి ఈడీకి కూడా పంపించాడు ఇందులో మనకి అతను సేవ్ చేసుకున్నటువంటి నేమ్ ఇది మేము చెప్తున్నది కాదు అతని లాయర్ రిలీజ్ చేసినటువంటిది ఎవరి పేరుతో సేవ్ చేసుకున్నాడు అంటే కవిత అక్క టిఆర్ఎస్ కవిత అక్క టిఆర్ఎస్ అనేటటువంటి పేరుతో సేవ్ చేసుకున్నాడు ఇది నిజమా కాదా అన్నది రూఢీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే నేను ఏదైనా ఒక నెంబర్ని ఎవరి పేరుతోనైనా సేవ్ చేసుకుని వాళ్ళతో చాట్ నేరుతే అది వాళ్ళతో చాట్ చేసినట్టుగా ఇది కనిపిస్తూ ఉంటుంది సో అతని మొబైల్ తీసుకొని దాన్ని దాని ద్వారా ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అది జరిగిన తర్వాత మాత్రమే ఈ చాట్ కవితతో చేశాడా లేదా అన్నది రూఢి చేసుకోవాలి అయితే కవితతో చేశాను అని చెబుతున్నటువంటి చాట్ వివరాలు నేను మీకు చూపించబోతున్నాను ఇట్ షుడ్ బి సెంట్ టు ఆఫీస్ అని అన్నారు అవతల వ్యక్తి ఓకే అక్క సే నువ్వు చెప్పినట్లుగానే అక్క అని అయితే అక్క అని సంబోధించాడు అక్క అనేది తెలుగు బలం తెలుగు పదం నిజానికి అతనికి కొన్ని చాలా లాంగ్వేజెస్ వచ్చు అయితే తెలుగు రాదు అన్నట్టుగా తెలుస్తోంది తెలుగు రాని వ్యక్తికి అక్కానే అక్కానే పదాన్ని తెలుగులో ఎలా రాశాడు అని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇదంతా కూడా ఒక కుట్ర పూర్తంగా బయటకు రిలీజ్ చేశారని చెప్తున్నారు సో అక్కానే పదానికి సంబంధించి సో అతనికైతే మల్టీ లాంగ్వేజెస్ వచ్చు అనేది అయితే మాత్రం తెలుస్తుంది సో తర్వాత చాట్లోకి వెళ్దాం హివిలీ షార్ట్లీ అతను త్వరలోనే కలిస్తాడు షూరకా ఎస్ బ్రో బ్రోసెడ్ ఇట్ హ్యాస్ టు బి సెండ్ టు యువర్ టుడే ఇట్ ఎస్ జే అంటే ఎవరు సో ఎస్జే అంటే ఎవరు అనేది ఇతను రాసినటువంటి హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి లెటర్లో మనకు కనిపిస్తుంది దానికి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు ఎస్జే అంటే సత్యేంద్ర జైన్ అన్నట్టుగా తెలుస్తుంది సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైల్లో ఉన్నారు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఎస్ ఐ విల్ కోఆర్డినేట్ ఎవ్రీథింగ్ అక్క యాజ్ వెల్ అట్ యువర్ ఎండ్ హౌ ఈజ్ యువర్ ఫాదర్ థ్యాంక్స్ ఫర్ అక్క హీఈస్ అండర్ గోయింగ్ సో ఇలా చాట్ నడిచింది అంటే వాళ్ళ ఫాదర్ బహుశా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇది అందరూ కీమో అని రాశాడు తర్వాత ఎస్ అక్క గాడ్ విల్ ఆన్ ఇట్ టీసీ విల్ స్పీక్ లేటర్ ఓకే అక్క ఎనీ టైమ్ ప్లీజ్ గివ్ మై రికార్డ్స్ అండ్ రెస్పెక్ట్ టు కేసీఆర్ గారు అక్క డెలివర్డ్ అక్క డెలివర్డ్ అనేటటువంటి ఒక కీలక చాట్ ఏం డెలివర్డ్ అయింది ఏం డెలివర్ చేశారు అక్క ప్లీజ్ ఇన్ఫార్మ్ ఏకే ఆర్ ఎస్జే బ్రో అక్క ప్లీజ్ ఇన్ఫార్మ్ ఏకే ఆర్ ఎస్జే ఈ ఏకే అనేటటువంటి కోడ్ లాంగ్వేజ్లో ఎస్జే అనేటువంటి కోడ్ లాంగ్వేజ్లో పేర్కొన్నారు సో ఏకే అంటే ఏంటి ఎస్జే అంటే ఏంటి అనేది కూడా తను రాసినటువంటి లెటర్లో పేర్కొన్నాడు ఏకే అంటే అతను చెబుతున్నటువంటి వివరాల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ ఎస్జే అంటే సత్యేంద్ర జైన్ బ్రో అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ ఉపయోగించాడు స్పోకెన్ టు మనీష్ మనీష్ సిసోడియా ఇప్పటికే మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు ఓకే అక్క థ్యాంక్స్ స్పోక్ టు మనీష్ అని కవిత పెట్టారు అన్నట్టుగా ఇక్కడ ఉంది ఓకే అక్క థ్యాంక్స్ చాట్ ఎండ్ అయింది ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ చాట్ ఓకే బిఫోర్ దట్ నేను కవితతో ఉన్నటువంటి చార్ట్ పేపర్నే మీకు వివరిస్తాను ఎస్ హాయ్ జస్ట్ సా యువర్ మెసేజ్ అని కవిత నుంచి వచ్చినట్టుగా నో ప్రాబ్లం అఖియా ఏకే బ్రో ప్యాకేజ్ హ్యాస్ సెంట్ టు బీ గివెన్ ఏకే అరవింద్ కేజ్రీవాల్ ప్యాకేజ్ హ్యాస్ టు బీ గివెన్ ఓకే ఇట్స్ రెడీ విత్ మీ ఎస్ ఓకే షుడ్ ఐ సెంట్ ఇట్ టు జేహెచ్ షుడ్ ఐ సెండ్ ఇట్ టు జెహెచ్ జేహెచ్ అనే కోడ్ లాంగ్వేజ్లో కూడా రాశారు కోడ్ను ఉపయోగించారు జేహెచ్ అంటే వాళ్ళు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం జూబ్లీ హిల్స్ నో నో ఐ విల్ ఆస్క్ అరుణ్ టు యూ ఐ విల్ ఆస్క్ అరుణ్ టు కాల్యూ అని కవిత నుంచి వచ్చినట్టుగా ఉంది అరుణ్ అరుణ్ రామచంద్ర పిల్ల ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నాడు అరుణ్ టు కాల్యూ ఇట్ షుడ్ బి సెండ్ టు ఆఫీస్ అని అడిగాడు ఓకే అంతవరకు చార్ట్ ఉంది ఇక ఒక నెంబర్తో కూడినటువంటి చార్ట్ ఉంది నైన్ ఎయిట్ వన్ జీరో వన్ ఫైవ్ వన్ జీరో టూ ఈ నెంబర్తో చాట్ నేర్పాడు ఒక్కసారి ఈ నెంబర్ ఎవరిది అనేది నేను ట్రూ కాలర్లో చెక్ చేసి చూస్తాను ఎందుకంటే ఆ నెంబర్తో ఉంది అక్కడ కవిత అనేటటువంటి పేరుతో లేదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ట్రూ కాలర్లో ఏ పేరుతో ఆ నెంబర్ సేవ్ ఉంది అనేటటువంటిది మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి విషయం ఈ నెంబర్ ఎస్ గాట్ ఇట్ ఈ నెంబర్ ఢిల్లీ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎమ్మెల్యే షాకూర్ బస్తీ షాకూర్ బస్తీ షాకూర్ బస్తీ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ నియోజకవర్గం షాకూర్ బస్తీకి సత్యేంద్ర జైన్ ఎమ్మెల్యేగా ఉన్నాడు సో ఇది సత్యేంద్ర జైన్ లేకపోతే ఎస్ ఒకసారి మా కెమెరా పర్సన్ దీన్ని జూమ్ చేస్తే తెలుస్తుంది ఎస్ ప్లీజ్ ప్లీజ్ జూమ్ ఇట్ ఢిల్లీ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎమ్మెల్యే షాకూర్ బస్తీ షాకూర్ బస్తీ అనేది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి సత్యేంద్ర జైన్ ఎమ్మెల్యే సో ఈ వివరాల ప్రకారం ఇది సత్యేంద్ర జైన్ ఫోన్ నెంబర్ అయినా లేకపోతే సత్యేంద్ర జైన్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరిదైనా సత్యేంద్ర జైన్తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిదా అనేటటువంటిది కూడా తేలాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడ నంబర్ ఉంది పగిది కూడా రూడికలు కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఒక నెంబర్ను నేమ్గా సేవ్ చేసుకోవచ్చు అలా సేవ్ చేసుకుని కూడా చార్ట్ చేస్తే ఆ నెంబర్ కలిగినటువంటి వాళ్ళతో చార్ట్ చేసినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో ఇది నెంబర్తో సేవ్ చేసుకున్నటువంటి వేరే నెంబరా లేకపోతే ఇది నిజంగా ఒరిజినల్ నెంబర్ అయినా ఈ నెంబర్తో చార్ట్ చేశారని తెలియాలి అంటే మనకి చంద్రశేఖర్ ఫోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఫోన్ డేటాను అంతా కూడా రిట్రీవ్ చేసి దాన్ని పోలీసులు కావచ్చు ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ కావచ్చు ఇన్వెస్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే ఈ సత్యేంద్ర జైన్తో తో ఉన్నటువంటి చాట్లు ఏముందనేది నేను మీకు చెప్పబోతున్నాను బోలో బ్రో అదర్ నెంబర్ నాట్ గోయింగ్ త్రో బ్యాటరీలో ఓకే బ్రో బ్రో గీటిన్ రెడీ ఇది చాలా ఇంపార్టెంట్ గీటిన్ రెడీ ఈ గీటిన్ ఏంటి అంటే వచ్చినటువంటి ఒక్కొక్క బాక్స్ ని ఐదు సార్లు ఒక్కొక్కసారి పదిహేను కోట్ల రూపాయలు చొప్పుని ఇచ్చాము మొత్తం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాము ఎవ్రీ టైమ్ మేము ప్యాకే ఆ డబ్బులు తీసుకొచ్చినప్పుడు దాని ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించే వాళ్ళం గీటిన్ దాన్ని గీటిన్గా వాళ్ళం అని చెప్తున్నారు సో ఇక్కడ గీటిన్ రెడీ బ్రో గీటిన్ గీటిన్ రెడీ ఫుల్నా ఫుల్నా జనరల్గా ఫుల్నా ఓకే ఫుల్నా అంటే మొత్తం రెడీ ఉందా అని అడిగారు ఎస్ బ్రో ఫిఫ్టీన్ కేజీ ఎస్ బ్రో ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ అంటే పదిహేను కోట్లు ఐదు సార్లు పదిహేను కోట్లు చెప్పును మొత్తం డెబ్బై ఐదు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేమని చెప్తారు ఓకే సెంటీ టూ సిస్టర్ హెచ్ఓడి సన్ీ టూ సిస్టర్ హెచ్ఓడి వీళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం సిస్టర్ అంటే కవిత అని చెప్తున్నారు ఓకే బ్రో నార్త్ ఢిల్లీ అంటే ఢిల్లీలో లే ఢిల్లీలో కాదా అని ఒక క్వశ్చన్ మార్క్ చేశారు నో ఓకే బ్రో విల్ డూ ఓకే అక్కడతో దానికి సంబంధించిన చార్ట్ అనేది ఎస్ మళ్ళీ నార్త్ ఢిల్లీ ఓకే బ్రో విల్ డూ టైమ్ టైం అడిగాడు బ్రో గివ్ మీ టూ అవర్స్ టూ అవర్స్ టైమ్ అని అడిగాడు బిఫోర్ ఫైవ్ పిఎం టుడే ఓకే బ్రో ఓకే ఇన్ఫార్మ్ బిగ్ బ్రో ఇక్కడ బిగ్ బ్రో అంటే ఎవరో కూడా మరి తెలియాలి బిగ్ బ్రోకి ఇన్ఫార్మ్ చేయమన్నాడు ఓకే ఐ ఇన్ఫార్మ్ హిమ్ నేను ఇన్ఫార్మ్ చేయను అన్నాడు ఏకే భై నోస్ ఏకే భై నోస్ అంటే ఎవరు ఇందులో చెప్తున్న వివరాల ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సో ఏకే నోస్ ఏకే సో హీ విల్ స్పీక్ అట్ త్రీ ఫేస్ టైమ్ పీ సో ఫేస్ టైంలో అతను మాట్లాడతాడు అని చెప్పాడు ఓకే మై బ్రో అని పెట్టాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి చాట్ వివరాల ప్రకారం మనకి తెలుస్తున్నటువంటిది సుకేష్ చంద్రశేఖర్ పెట్టినటువంటి సుకేష్ చంద్రశే శేఖర్ అనేటటువంటి భారతదేశంలోని ఒక పెద్ద ఫ్రాడు పెద్ద చీటరు రకరకాల కేసుల్లో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే లా మేకర్స్గా ఉన్నవాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నవాళ్ళు రకరకాల పార్టీల్లో ఉన్నవాళ్ళు వివిధ కేసుల్లో వివిధ ఏజెన్సీల ద్వారా విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి సంబంధించి నా దగ్గర డేటా ఉంది అని కొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని జైలు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ బయట పెట్టినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఎవరెవరిని ఉద్దేశిస్తూ ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ జేబీ అంటే జూబ్లీ హిల్స్ హెచ్క్యూ అంటే హెడ్ క్వార్టర్స్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు ఎస్జే అంటే సత్యేంద్ర జైన్ ఇలా రకరకాల కోడ్లు పెట్టుకున్నారు మరి బిగ్ బ్రో అంటే ఎవరో కూడా తెలియాల్సి ఉంది దీన్ని ఏం చేశాడు అంటే అతన్ని లాయర్కి ఆథరైజేషన్ ఇచ్చాడు దీన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కేంద్ర హోంమంత్రికి సీబీఐకి ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించండి తద్వారా ఇప్పటికే లిక్కర్ కేసులో విచారణ జరుపుతున్నటువంటి విచారణ సంస్థలకు కొంత సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా అవుతుంది నేను ఏం చేయడం కానీ రెడీ అని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు స్పందించాలి మరి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు ఇదంతా కూడా కుట్ర కేంద్ర దర్యాప్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడమే కాదు ఇలా జైల్లో రకరకాల నేరాలు చేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సో ఈ చాట్ని ప్రామాణికంగా తీసుకోలేం కానీ చాట్ ఆధారంగా విచారణ జరపచ్చు అందుకు కావాల్సింది సుకేష్ చంద్రశేఖర్ ఫోన్ కావాలి సుకేష్ చంద్రశేఖర్ ఫోన్ ప్రస్తుతం వాళ్ళ న్యాయవాదుల దగ్గర ఉండొచ్చు ఎందుకంటే అతను జైల్లో ఉన్నాడు కాబట్టి సుకేష్ చంద్రశేఖర్ ఫోన్ చాట్ని జైల్లో ఉండి తీయలేడు ఎందుకంటే అతనికి ఫోన్ ఉండటానికి అతని దగ్గర ఫోన్ ఉండటానికి చట్టబద్ధంగా అవకాశం లేదు కాబట్టి సో ఆ ఫోన్ ప్రస్తుతం ఎవరి దగ్గర ఉంది అంటే అనంత అనంత మాలిక్ అనే సుకేశ్ చంద్రశేఖర్ అడ్వకేట్ దగ్గర ఉంది మరి దీని మీద ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈడీ వరకు కూడా లెటర్లు రాసినటువంటి నేపథ్యంలో ఈ కేసును ఎలా తీసుకుంటారు అతను ఫోన్ని తమకి ఇవ్వండి అని అడుగుతారా ఫోన్ని తీసుకున్న తర్వాత ఈ చార్ట్ ఈ సుకేష్ చంద్రశేఖర్ చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తీసుకుంటారా మరి అందులో వాస్తవాలు ఉన్నట్లుగా తేలితే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎలా మొబలైజ్ చేశారు ఎందుకు మొబలైజ్ చేశారు వీటికి సంబంధించి ఈడీ విచారణకు ఇంకా సులభతరం అయ్యేటటువంటి అవకాశం ఉందా ఇంక ఎటువంటి ప్రకంపనలు ఇప్పుడు తెలంగాణలోను తెలంగాణ రాజకీయాల్లోనూ ఢిల్లీ రాజకీయాల్లో కూడా ఇది సృష్టించేటటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఆసక్తి రెప్తుంది చూద్దాం మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అని అనేది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది ఏంటో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు అక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి విషయాలను ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటారు అతనే పెద్ద ఫ్రాడు వివిధ రకాల కేసులు ఎదుర్కొన్నాడు నిజానికి ఈ సుకేష్ చంద్రశేఖర్ అనేవాడు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఫ్రాడ్ చాలా మందిని మోసం చేశాడు అండ్ మనకి బాగా తెలుసు టీటీ దినకరణ్ని కూడా ఏ విధంగా మోసం చేశాడు అనే దానికి సంబంధించి అప్పుడు కూడా తను అరెస్ట్ అయ్యాడు రెండాకుల గుర్తును ఏడిఎంకేకి వచ్చేలాగా చేస్తాను అని చెప్పి సుమారు అరవై కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డీల్ మాట్లాడుతూ ఉన్న సమయంలో పోలీసులు ఈ చంద్రశేఖర్ను అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో అతను పెద్ద ఫ్రాడ్ సెలబ్రిటీలు పెద్ద పెద్ద పార్టీల అధినేతల దగ్గర నుంచి సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి అందరినీ కూడా ఏ విధంగా ముంచాలి ఏ విధంగా వాడుకోవాలి వాళ్ళకి వీళ్ళకి ఏ విధంగా మధ్యవర్తిత్వం నేర్పాలి అలాగే బ్లాక్ మనీని ఎలా మొబిలైజ్ చేయాలి వైట్ మనీగా ఏ విధంగా మార్చాలి ఎలక్షన్స్కి సంబంధించి ఒక చోట నుంచి ఇంకొక చోటుకు డబ్బుల్ని ఏ విధంగా పంపిణీ చేయాలి ఇలాంటి నేరాలన్నీ కూడా చేసి కూడా చాలామందికి సినిమాల్లో ఆఫర్లను ఇస్తానని చెప్పి అమ్మాయిలు కూడా వాడుకున్నాడు అలా అతను వాడుకుంటున్నటువంటి ఒక అమ్మాయితో కలిపి తను కొన్ని నేరాలకు పాల్పడితే ఇద్దరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి సుకేష్ చంద్రశేఖర్ సో ఇలాంటి వ్యక్తి చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోలేం కానీ అతను ఫోన్ ఇచ్చినట్లయితే అతను ఫోన్ దర్యాప్తు సంస్థలు సీజ్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి డేటా ఆధారంగా మాత్రమే దీన్ని రూఢీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మరి ఇప్పటికీ వాళ్ళ అడ్వకేట్స్ దగ్గర అనంతం లీగల్ సర్వీసెస్ నుంచి ఈ లెటర్ని అయితే రిలీజ్ చేస్తారు ప్రెస్ నోట్ని రిలీజ్ చేశాడు అలాగే వివిధ రకాల ఏజెన్సీలకు జ్యుడిషియరీకి పంపించాడు లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించాడు కేంద్ర హోంమంత్రికి పంపించాడు సిబిఐకి పంపించాడు ఈడీకి పంపించాడు మరి ఎంత కాగ్నిజబుల్గా తీసుకుంటారు ఎంత ప్రామాణికంగా దీన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి తేలాలి అంటే అతను ఫోన్ కూడా తీసుకోవాలి సో నేను దేనికైనా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు సో ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రత్యర్థి పార్టీలు దీన్ని ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి వాడుకుంటూ ఉంటాయి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా దీన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి వాడుకుంటాయి కానీ ఎప్పుడు దీంట్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది అంటే ఈ చంద్రశేఖర్ సుకేష్ చంద్రశేఖర్ ఫోన్ను తీసుకుని అందులో ఉన్నటువంటి డేటా అని అనలైజ్ చేసిన తర్వాత సుకేష్ చంద్రశేఖర్ చెబుతున్నది నిజమా అబద్ధం అనేటటువంటి తేలాల్సి ఉంటుంది ఒకవేళ అది అబద్ధము అయితే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అటాక్ చేస్తుంది జైన్ ఉపయోగించుకొని మమ్మల్ని డీఫేమ్ చేయడానికి ఈ విధంగా చేశారు అని మరి అందులో కనుక వాస్తవాలు ఏమన్నా బయటపడితే అప్పుడు ఎలాంటి ప్రకంపనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం